ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇంత జరిగాక రేపు ఒకవేళ కార్తీక్ బాబు వచ్చినా ఎలా పెళ్లి చేసుకుంటాడు? కడుపులో బిడ్డ తన బిడ్డే అని ఎలా నమ్ముతాడు? అప్పుడే కాపురం ఏమవుతుంది? అలా అని దేవుడు లాంటి ఆదికేశవ గారి అమ్మాయికి అన్యాయం చేయడం మాకెవ్వరికీ ఇష్టం లేదు. అభం శుభం ఎరుగుని ఆ కడుపులో బిడ్డను చంపటం అంతకన్నా ఇష్టం లేదు. సాటి ఆడదానిగా చెప్తున్నా, నీ కొడుకుని జాహ్నవికిచ్చి పెళ్లి చేసి నీలో కూడా మానవత్వం ఉందని నిరూపించుకోమ్మా. ఆ కుటుంబాన్ని ఆదుకొని ఆదికేశవ గారి కుటుంబం పరువు ప్రతిష్ట రోడ్డును పడకుండా కాపాడమ్మా. నేను చెప్పే దాంట్లో తప్పేమైనా ఉందా? అతనికి పెళ్లి కాలేదు, వయసులో ఉన్నవాడే. జాహ్నవికిప్పుడు ఒక తోడవసరం. అలాంటప్పుడు వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే ఈ సమస్య పూర్తిగా పరిష్కారం అయిపోతుంది. ఆమె జీవితానికి ఒక అండ దొరికినట్టుగాను ఉంటుంది. ఏమంటారు? నువ్విచ్చిన సలహా బాగుందమ్మా. అందుకు జాహ్నవి దేవరాజు ఒప్పుకోవాలిగా, సాంభవి ఒప్పుకోవాలిగా. ఏమ్మా నీ సమాధానం ఏంటి? మీ అందరికీ పిచ్చిగాని ఎక్కిందా? ఒక ఆడపిల్ల జీవితాన్ని మీరు డిసైడ్ చేస్తారా? తన ఇష్ట ఇష్టాలతో సంబంధం లేదా? తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉండదా? అరే, ఒక సమస్యలో ఇరుక్కుందని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నిర్ణయాలు తీసేసుకుంటారా? అంటే మీ నిర్ణయానికి తల ఒగ్గితే ఆమె దోషి కాదన్నట్ట? అసలు ఇదేం మానవత్వం అండి? రేపు కార్తీక్ వచ్చి అడిగితే ఏం సమాధానం చెప్తారు? కార్తీక్ ఎక్కడున్నాడో మీకు తెలుసా సార్? తీసుకురాగలరా? తప్పనిసరిగా దొరుకుతాడని గ్యారంటీ ఉందా? ఒకవేళ ఆయనకి ఏదైనా అయ్యి తను రాలేని పరిస్థితి అయితే అప్పుడేమవుతుంది? ఆ అమ్మాయి జీవితం ఎటు కాకుండా పోదా? ఆ కార్తీక్ ఇంకా దొరకడు, అది జరిగే పని కాదు. కార్తీక్ బతికే ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నారు? అవును, కార్తీక్ బతికే ఉన్నాడు. గుళ్ళో జరిగిన ఫంక్షన్కి వచ్చాడు. తను వచ్చి వెళ్ళినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. నేను కార్తీక్ని ఎలాగైనా సరే తీసుకొచ్చి జాహ్నవికిచ్చి పెళ్లి చేస్తాను. అది నా బాధ్యత. అది జరగని పని బాబు. ఒక నిమిషం ఆలోచించండి. నిన్న గుళ్ళో ఉత్సవాలకు వచ్చినోడు అమ్మని చెల్లెల్ని చూడకుండా వెళ్ళాడు. అలాంటి వాడు ఇప్పుడు జాహ్నవి గారి దగ్గరికి వచ్చి పెళ్ళెలా చేసుకుంటాడు? ఈ సమస్యను ఇంకా నాంచడం మంచిది కాదు. దీనికి పరిష్కారం ఇప్పుడే తేల్చాలి. అమ్మ జాహ్నవి, ఇతన్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఏమయ్యా దేవరాజ్, జాహ్నవిని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఇప్పుడు చాలా ఓపెన్గా మాట్లాడుకుందాం. దేవరాజ్ని జాహ్నవికిచ్చి పెళ్లి చేయటానికి నాకే అభ్యంతరం లేదు. కానీ ఎవరి బిడ్డకో, నా బిడ్డ తండ్రి ఎలా అవుతాడు? అది ఎలా సాధ్యం? ఏమ్మా, ఒక ఆడదానిగా నువ్వే అర్థం చేసుకోలేకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? ఒక బిడ్డకి తల్లి అన్నది నిజం, తండ్రి అన్నది నమ్మకం. బిడ్డలు పుట్టని ఎంతో మంది అనాథ శరణాలయం నుంచి బిడ్డను తెచ్చుకుని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. వాళ్ళు సొంత కొడుకులు కారు, కానీ అంతకన్నా ఎక్కువగా ప్రేమలు పంచుకోవడం లేదా? ఇంటి పేరుతో సహా బాధ్యతల్ని పంచుకోవట్లేదా?
చెప్పమ్మా. ఇదే సరైన పరిష్కారం. జాహ్నవికి జీవితాన్ని ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తన మెళ్ళో తాళి కట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇదేంట్రా, కార్తీక్ని దాస్తే పెళ్ళి ఆగిపోతుంది, రాహుల్ సానియా ఇద్దరూ కలుసుకుంటారనుకుంటే ఈ కొత్త చిక్కేంట్రా? అదే అమ్మా, నాకు అర్థం కావట్లేదు. చూడండమ్మా, మాకు సబబు అనిపించే నిర్ణయం మేము తీసుకున్నాం. మీ వైపు నుంచి కూడా ఒక మాట సరే అని అంటే, జాహ్నవి గారికి అండగా నిలబడడానికి, ఆదికేశవ్ గారి స్థానంలో నించోబెట్టడానికి, మా నాయకురాలుగా ఒప్పుకోవడానికి మాకెలాంటి అభ్యంతరం ఉండదు. మేం జ్వాలాముఖి గారికి కూడా సమాధానం చెప్పగలుగుతాం. ఏమంటారు? నాకిష్టమే. నా బిడ్డకు ఒక భవిష్యత్తు ఉండాలి, బడికి తండ్రి అంటూ ఒకళ్ళు ఉండాలి. ఆ ఉద్దేశంతోనే ఈ పెళ్లికి నేను సిద్ధంగా ఉన్నాను. శుభం, ఇంకా అభ్యంతరం ఏముంటుంది? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒప్పుకున్నాక ఇంకా పెళ్లి జరిగిపోయినట్టే. త్వరలోనే నిశ్చితార్థం పెట్టుకొని అందరం కలుద్దాం. పదనమ్మా, పదండి, పదండి, పదండి. భయపడకురా, తాగు. అమ్మా, నువ్వు నాకు మందిస్తున్నావా? తాగరా, ఆదికేశవ అల్లుడా, తాగు. రోజు వద్దన్న నేనే ఇవాళ తాగమంటున్నా. తాగు, తాగు. రే, మన ప్లాన్ సక్సెస్ అయిపోయింది. నువ్విప్పుడు ఆ జాహ్నవికి కాబోయే మొగుడివి. అది నీ సొత్తు, ఆస్తి మన సొత్తు. మనం రకరకాల ప్లాన్స్ వేశాం, కానీ ఈసారి వేసిన ప్లాన్ కరెక్ట్ ప్లాన్. మీ పంతం నెగ్గింది, మీ పట్టుదల గెలిచింది. మనం ఎన్నో విధాలుగా దాన్ని దాని కడుపులో బిడ్డని చంపాలనుకున్నాం, కానీ కుదరలేదు. ఈ ప్లాన్తో అది విడి పెళ్ళామైతే ఆటోమేటిక్గా ఆస్తి మన సొంతమైపోతుంది. దాంతో ఈ ఊర్లో కూడా వీడి గౌరవం పెరుగుతుంది. ఆస్తి దక్కబోతుంది, అధికారం దక్కబోతుంది. ఒక్కసారి పెళ్ళయ్యాక ఆ జాహ్నవి చచ్చినా బతికినా మనకనవసరం.